కాంగ్రెస్ పార్టీలో అన్ని సంచలన ప్రకటనలు నడుస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు అమెరికాలో తానా సభలో చేసిన అంశాలపైన మనం చర్చిద్దాం. మనతో పాటు పిసిసి వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే చామల కిరణ్ రెడ్డి గారు. నమస్కారం. నమస్తే. ఏంది తానా సభలో మీ రేవంత్ రెడ్డి గారు ఏదో పవర్ మీద ఏదో కామెంట్ చేసిరని చెప్పి దాని మీద పెద్ద టీఆర్ఎస్ పార్టీ వివాదం చేస్తుంది బీఆర్ఎస్? రేవంత్ రెడ్డి గారు యాక్చువల్గా దీన్ని టోటల్గా మిస్గైడ్ చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం రైతులను, రైతులకు ఎగెనెస్ట్గా ఏదో మాట్లాడినన్న దాన్ని ప్రత్యేకంగా వాళ్లకు తప్పు సమాచారం ఇస్తూ రైతులను రోడ్ల మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. రేవంత్ రెడ్డి గారు అన్నది ఏంటంటే 24 గంటల కరెంటు పేరుతోటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కమిషన్ల దందా గురించి మాట్లాడుతూ ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పిండంటే 3 ఎకరాల రైతుకు ఎన్ని గంటల కరెంట్ అవసరం ఉందని ఎగ్జాంపుల్ చెప్పిండు. అంతే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఈ ఉచిత కరెంటు మీద ఉన్నటువంటి ఏదైతే వాళ్ళ అజెండానో అది ఆల్రెడీ రైతు డిక్లరేషన్లో మన రాహుల్ గాంధీ గారే వరంగల్ వేదిక మీదకి వెళ్ళి రైతు డిక్లరేషన్ చెప్పిండు. ఇటువంటిది ఏ ఒక్క పిసిసి అధ్యక్షుడైనా ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీ అజెండాను ఫిక్స్ చేయరు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అనేది 10 మంది లీడర్లు కలిసి, అధిష్టానంలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్, ఇక్కడున్న వాళ్ళు కలిసి ప్రజలకు ఏ అవసరాలు ఉంటాయో తయారు చేసి ఇస్తారు తప్ప ఏదో వేదిక మీద ఆయన మాట్లాడుతూ ఈ 24 గంటల కరెంటు పేరు మీద బీఆర్ఎస్ ప్రభుత్వము ఇక్కడున్నటువంటి డిస్కామ్లను, ఇక్కడున్నటువంటి వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ కమిషన్ల కోసం ఎక్కువ రేటు వెచ్చించి పక్క రాష్ట్రాలలో కొంటుంది, కొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఈరోజు తెలంగాణ అప్పుల పాలు కావడానికి కారణము ఈ అప్పులు అనేది మనం దూరంగా ఉండడానికి ఆయన తీసుకున్నటువంటి లైన్ అది. ఇక్కడ ఎన్ఆర్ఐలు ఏదో ప్రశ్న అడిగిర్రు, ఎందుకంటే ఎన్ఆర్ఐల ప్రశ్న విన్నాం. ఎన్ఆర్ఐల ప్రశ్న ఏంటంటే మీరు ఎట్లా ఇది 24 గంటలు ఈ కరెంటు, ఉచిత కరెంటు ఇవన్నీ రైతు బంధు కొనసాగిస్తారని అడిగారు. సో మరి ఆయన చెప్పిన దాంట్లో 8 గంటలు ఉచిత కరెంటు సరిపోతుంది అనే విధంగా ఆయన మాట్లాడారు. సో దీని మీద మీరు ఎట్లా చెప్తారు? ఆయన అన్నది ఒక, అదే మీకు క్లియర్గా చెప్తున్నా, నేను తెలంగాణ రైతులందరికీ విన్నపం చేసుకునేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు రైతులకు సంబంధించిన సబ్జెక్టు ప్రత్యేకంగా మాట్లాడకుండా అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వము 24 గంటల కరెంటు ఇచ్చేదాని వెనక ఉన్నటువంటి వ్యవహారాన్ని బయటపెట్టడానికి ప్రయత్నం చేశారు. సో రైతులకు ఏం చేయాలి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో, ఏముంటుంది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అనేది అధిష్టానము, ఇక్కడున్నటువంటి ఇంటలెక్చువల్స్ చాలామంది సీనియర్ నాయకులు అందరు కలిసి కాంగ్రెస్ మేనిఫెస్టోను తయారు చేస్తారు. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ప్రజలను తప్పుదోవ పట్టించి, రైతులను తప్పుదోవ పట్టించి వాళ్ళని రోడ్ల మీద తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. దీని మీద ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు అమెరికాలో ఉన్నారు, వచ్చినాక దీని మీద ప్రత్యేకంగా ఆయనే చెప్తాడు కదా మన ముందు ఆయన ఇంటెన్షన్ ఏముండే అని. కాబట్టి దయచేసి అప్పటిదాకా ఈ మాయ మాటలు, మాయల గారడి కేసీఆర్ అరే కేటీఆర్ వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ పార్టీ చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని మీరు పట్టించుకోవద్దని కోరుకుంటున్నాను. రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను వాళ్ళకి వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నట్టు, మీరు 24 గంటల పేరు మీద కమిషన్ల కోసం చేస్తున్నట్టు, మరి ఎందుకు మీరు ఈ కమిషన్లకు సంబంధించి ఎందుకు ఇప్పటివరకు బయట పెట్టలేకపోతే ఎంత కమిషన్లు ఎంత అనేది బయట పెట్టాలి కదా? గతంలో కూడా చాలా వేదికల మీద ఇది చర్చకు వచ్చింది. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే ఇది బాగా సెన్సిటివ్ ఇష్యూ అయిపోయింది. మనం ఏదో ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ ప్రభుత్వం దాన్ని తప్పుదోవ పట్టిస్తూ ప్రజల మీదకి రుద్దుతారు. అంటే ప్రజలకి ఈ కాంగ్రెస్ అనేది ప్రజాప్రభుత్వము, కాంగ్రెస్ అనేది తెలంగాణ ఇచ్చింది, కాంగ్రెస్ అనేది గతంలో వెళ్ళి ఇంద్రం ఇల్లులు కట్టించింది, కాంగ్రెస్ ఏం చెప్పినా చేస్తుంది. కానీ ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ వీళ్ళు చేసే స్కామ్స్ని బయటికి తీసే ప్రయత్నం చేసేటప్పుడు వీళ్ళు కామన్ మ్యాన్ని మధ్యనికి తీసుకొచ్చి వాళ్ళకేదో అన్యాయం చేస్తున్నట్టు వీళ్ళు క్రియేట్ చేసి మాకు తప్పుదోవ పట్టిస్తారు. సబ్జెక్ట్ని తప్పుదోవ పట్టియడంలో వీళ్ళు బ్రహ్మాండమైన ధీరులు. సో దాన్ని నేను ముఖ్యంగా ఈరోజు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని వక్రీకరించొద్దని చెప్తున్నాను. సో మరొకటి, ఆయన మరొక వ్యాఖ్యలు కూడా చేశారు మీ పార్టీకి సంబంధించి. పార్టీలో, మా పార్టీలో ముఖ్యమంత్రి అవసరం, సీతక్కను ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి ప్రకటించారు, దీన్ని ఎట్లా చూడాలి? అక్కడ సందర్భం ఏంటంటే ఎన్ఆర్ఐలు వాళ్లకు రాజకీయాలల్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ వాళ్ళకు వాస్తవ పరిస్థితులు తెలియదు. కొన్ని కొన్నిసార్లు వాళ్ళు ఏంటంటే అది వీకెండ్, లాంగ్ వీకెండ్, వాళ్ళ ఆనందోత్సవాలు, తానా సభలు, వాళ్ళు ఏదో తానా తందానాలు చేసుకుంటాడు ఉన్నప్పుడు వాళ్ళ దాంట్లో ఒకళ్ళు అక్కడ సీతక్క కూడా డయాస్ మీద ఫస్ట్ టైం అమెరికా పోవడం జరుగుతుంది. దళితులను ముఖ్యమంత్రి చేస్తాము, దళితులను అది చేస్తామని చెప్పిన కేసీఆర్ ఉన్నాడు, అందరు ఉన్నారు. మరి మీరేమన్నా దళితులను అట్లీస్ట్ సీతక్కనన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేస్తారా అని అడిగినారు. అడిగితే రేవంత్ రెడ్డి గారి సందర్భంలో ఏమన్నారంటే
ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులే ఒక దళితులను చేయగలిగినప్పుడు కాంగ్రెస్ పార్టీలా సీతక్క లాంటామని ముఖ్యమంత్రి చేసిన ఆశ్చర్యం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎటువంటి నిర్ణయం అయినా తీసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి ఫిక్స్డ్ అజెండా అంటే ఈ కులంకి ఇది ఆ కులం కానీ ఏముండదు. కాంగ్రెస్ పార్టీ దళితులను ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి కులాలను అన్నింటినీ కూడా ఒకే రూపంలో చూస్తుందన్న ఒక ఆలోచన ఆయన చెప్పిండు తప్ప ఆయన మేము చేస్తాం అనలే. దాన్ని మళ్ళీ వక్రీకరిస్తారు, చేస్తారు చేస్తాము అవుతుంది అనలే.